ఉద్యమానికి ఆటకు పాటకు సంబంధం ఉంటుంది తెలంగాణ ఉద్యమం మొత్తం ఆట పాట ధూమ్ధామ్ దానికంటే ముందు గతనే ఈ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్ర సంస్థానం ఉన్నప్పటి నుంచే పాటకు ఉద్యమకు సంబంధం ఉంది బండి వెనుక బండి కట్టి పదహారు బండి కట్టి అనే పాట కావచ్చు చాలా పాటలు కూడా ఉద్యమానికి పాటకు సంబంధం ఉంది సో ఇది ఎక్కడ కాకుండా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్న పాట ఒక సినిమా నానుడి కానీ పనిచేస్తూ పాట పాడేటటువంటి నానుడి తెలంగాణలో ఉంది నాటు ఏవైతే నాట్లు వేస్తారో ఆ నాట్లు వేస్తూ చక్కటి గొంతులతోటి వాళ్ళకి ఎవ్వరూ సరీగామా పాదానేశాలు నేర్పరు అయినా కూడా వాళ్ళు లయబద్ధంగా వినసొంపుగా ఇప్పుడు చాలా సినిమాలలో అవే పాటలు వస్తున్నాయి అనుకోండి సో అలాంటి పాట పాడుతున్నటువంటి బహుజన రాక్ స్టార్ అనే బిర్దంకిత్తురాలు ప్రస్తుతం మనతోటి ఉంది బోరుగుల యాదక్క కమ్మని పాటలతోటి కనసొంపుగా ఉండేటటువంటి కదలికలే కాదు ఆమె అల్లినటువంటి అక్షరాలు కూడా అలాగనే ఉంటాయి ఆమె ఏం చదువుకోలేదు సో షాద్నగర్ నియోజకవర్గం చెందినటువంటి బూరుగుల యాదక ప్రస్తుతం మాట్లాడుతున్నారు ఆమె మాటలు తెలుసుకుందాం నమస్తే నమస్తే సార్ మీ ఛానల్ వాళ్లకు మీ త్రీ ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు మరి మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకునేటందుకు కూడా ప్రత్యేకంగా మీకు వందనాలు ధన్యవాదాలు సార్ మీ దేవురమ్మ మీ అమ్మగారి దేవురు ఫస్ట్ మా అమ్మగారి దాయపంతులపల్లి పల్లి సార్ మా అమ్మగారిది నవపేట మండలు దాయ నవపేట మండలు దాయపంతలపల్లి సార్ నవపేట చేవెల్లే కాదు నవపేట నవేట లేదు సార్ అక్కడిది కాదు అక్కడ ఇంకోటి ఉండేది మామినార్ దగ్గర ఉండేది మరి ఏమో సార్ ఇక తెలియదు మీ అమ్మగారిది ఆ ఊరు మిమ్మల్ని ఇచ్చారు మమ్మల్ని బూరుగులకి ఇచ్చారు సార్ మేనమామ ఊరుసన్నా నన్ను ఇచ్చారు అవును ఎంతమంది మీ అమ్మకు మా అమ్మకు నలుగురం సార్ ఇద్దరు నా ఒక చెల్లి తమ్ముళ్ళు ఇద్దరు నేనే ఆమెను మీరేం చేసేవారు చిన్నతనంలో మేకలు గొర్రెలు ఆవులు ఏం చేసేవారు మాది ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం మాది మా నాన్నగారు నలుగురు మా కాకయ్య గారు ముగ్గురు మాది ఇక చిన్నమ్మగారు అందరం కలిసి మా ఉమ్మడి కుటుంబం పెద్దది అయితే నన్ను చిన్నప్పటి నుంచి ఇక మా ఒకరు మా చిన్న పిల్లలు వాళ్ళిళ్ళని ఎత్తుకొని ఇక వాళ్ళని వాళ్ళని వాడిపించుకోము ఇదే నా చదువు ఇక మా చెల్లి పుట్టింది లాస్ట్ మేము ఇక మా నాయన అలాగ అయిడు మా చెల్లి పుట్టింది ఇక మేము మా చెల్లిని ఎత్తుకునికే ఇక నేను ఇక్కడ నా చదువు రెండో తరగతి చదివిన సార్ నేను ఇక అంతే ఇక నా చదువు అక్కడనే ఆగిపోయింది ఇక అప్పట్లో ఇక మా అమ్మ కూడా కొంచెం ఆరోగ్యం బాగా లేకుండే ఇక మా నాన్న ఇండ్లు కట్టేటోడు మేస్త్రి ఇక వారికి తొందరగానే టైముకు టిఫిన్ అన్నం చేసి పెట్టేదాన్ని ఇక అట్లనే నా జీవితం పొలం పనికి అక్కడ కానీ గడిచిపోయింది చిన్నపి చిన్నతనంలోనే నా పెళ్ళి అయింది ఇక మేన మా ఆయన కూడా అంగా చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ చిన్నప్పుడే చచ్చిపోయాడు అనేక కష్టాలు పడ్డాడు దొరలతన జీతం ఉన్నాడు ఆయనకు కూడా చదువు రాదు నాకు కూడా చదువు రాదు మేము చిన్న మన ఇంద్రం ఇచ్చిన పొలమే ఒక ఎకరం నర ఉంటుంది ఆదాని మీద ఆధారపడి కొన్ని బల్రు మేము ఏలుకొని అవిటి పోషించుకుంటూ ఆ పొలంలో వండిన ఓరిని తినుకుంటూ మేము అదే పని జీవించేటోళ్ళం సార్ పాటలు ఎట్లా మీకు అసలు పాటలు ఏ రకంగా మీరు ఆలోచించు అంటే చిన్నప్పటి నుంచి మేము పాటలు అంటే మనము బతుకమ్మలు కానీ లేకపోతే ఇట్లా ఊళ్ళ ఇట్లా ఇండ్ల కాడ ఉండి ఏదన్నా పండుగ అయితే ఇట్లా బాజార్ అని ఒక రోడ్ ఉంటుండే మేము చిన్న చిన్న అందరము బాగా ఆడేటోళ్ళము ఇట్లా పాటలు అంటే నాకు ఇష్టం ఫస్ట్ ఏ పాట వచ్చింది మీకు ఏ అంటే ఎవరన్నా పాడిన పాట పాడేలా మీరు సొంతంగా వాడేవాళ్ళం ఫస్ట్ ఇక సొంతంగా అంటే మేము నేను ఎక్కువ అంటే నేను అప్పుడు ఏషాలు కట్టి ఆటలు ఆడతారు కదా అట్లా మా నా మా కక్కాయ పంతులుండే అట్లా తాళం కొట్టడము తబలం తబల కొట్టడము అట్లా ఏషాల పాటలు పాడకము అట్లా అట్లా నా మైన్లకు పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఇక అట్లా రూట్లకెళ్ళి నేను నన్ను ఇట్లా చూసి వాళ్ళ కష్టాలు చూసినా కూడా ఎంబడే పసిగట్టి పాడగలుగుతా ఫస్ట్ నువ్వు వాడిన పాటమ్మా ఫస్ట్ నేను వాడిన పాట అంటే నాకు మేము రైతులం కాబట్టి మేము రైతుల పాటనే నేను నా కోసం ఏ ఇల్లు ముందే ఓ రైతన్న నరుక గట్టినావా ఓ రైతన్న ఒరమొరము దిరిగి ఓ రైతన్న గనుమ మనుమల్ గట్టి ఓ రైతన్న గనుమ మనుమల్ గట్టి ఓ రైతన్న ఒరమొరము దిరిగి ఓ రైతన్న గనుమ ఇల్లు గట్టి ఓ రైతన్న గనుమ ఇల్లు గట్టి ఓ రైతన్న ఆరు నెలల కష్టమంతా ఓ రైతన్న ఆశలెన్నో పెట్టుకొని ఓ రైతన్న ఆశలెన్నో పెట్టుకోని ఓ రైతన్న ఆశలెన్నో పెట్టుకోని ఓ రైతన్న అంగడంటగుండా పోతే ఓ రైతన్న అంగడంట గుండా పోతే ఓ రైతన్న అడ్డగోలి దళారీలు ఓ రైతన్న మన చేసిరన్నా ఓ రైతన్న మన నాగము జేసిరన్నా ఓ రైతన్న రంగు మారిన గింజ ఓ రైతన్న రాధునీ కుదర అన్నారా ఓ రైతన్న కుదర అన్నారా ఓ రైతన్న నీ ఓ రైతన్న తరుగుడంతది ఇసినారా ఓ రైతన్న తరుగుడంతది ఇసినారా ఓ రైతన్న అదిగిచ్చి బూదిగిచ్చి ఓ రైతన్న మన నెత్తికి బురుజారుద్ది ఓ రైతన్న మన నెత్తికి బురుజారుద్ది ఓ రైతన్న అమ్మఒయ్యి ఆగమైతి మావో రైతన్న కొనవోతే కొరిమాయేరా ఓ రైతన్న కొనవోతే కొరిమాయేరా ఓ రైతన్న ఇగ ఎట్లా జీతామన్నా ఓ రైతన్న ఈ ఏడు పిల్ల పెండ్లి ఓ రైతన్న ఈ ఏడు పిల్ల పెండ్లి ఓ రైతన్న ఆకాశమంతా ధరలు ఓ రైతన్న అప్పెవ్వరు ఇయ్యక పొయిరీ ఓ రైతన్న అప్పెట్లా అప్పెవారు ఇయ్యక పొయ్యి ఓ రైతన్న అమ్మ పోతే ఆగమాయనా ఓ రైతన్న కొనవోతే కొరిమాయనా ఓ రైతన్న కొనవోతే కొరిమాయేరో ఓ రైతన్న ఎవరొచ్చినగా నన్నా ఓ రైతన్న మన బతుకులు మారాలేదు ఓ రైతన్న మన బాధలు తీరాలేదు ఓ రైతన్న జై సో ఈ పాట మీరు రైతులను చూసి పాడారనమాట మేమే రైతులము ఆ కష్టాలు మేమే అనుభవించి నా మీన్కెళ్ళే ఈ పాటను తీసుకున్నా సార్ నేను తర్వాత ఏం ఆలోచించారు ఇక ఏమాలోచించిన అంటే ఇక అదే ఇక ఎవరు వచ్చినా మా బాధలు ఏం తీరతలేవు వాళ్ళు వస్తారు చెప్తారు వీళ్ళు వస్తారు బతుకులు ఏదో మారుతాయి బాధలు తీరుతాయి అంటారు కానీ ఇప్పటి వరకు అయితే మాకు ఎవ్వరు ద్వారా కానీ అందరూ ఇప్పుడు రైతు బందీ ఇస్తున్నాడు మన ప్రభుత్వం ఆ రైతు బంధు వెనుక దాని ఇంకా ఎంతో మోసం ఉండదు అప్పుడు ఎనిమిది వందలు ఆరు వందలు ఒక సంచి పట్లేజర్ ఇప్పుడు పదహారు పదిహేడు వందలు అయింది డబల్ ఇప్పుడు ఎకరానికి నువ్వు ఐదు వేలు ఇస్తున్నావు ఆ ఐదు వేలు ట్రాక్టర్కి అప్పుడు గంటకు ఐదు వందలు ఉండే ఇప్పుడు పన్నెండు వందలు అయింది అన్ని విధాలుగా మమ్మల్ని నష్టమే అవుతున్నది కానీ ఎవరు వచ్చినా కూడా ఆడ రైతు మార్కెట్ ఉండదు అంటారు పోయినాక ఎండ అంటారు వీడికే తెచ్చి ఎండ పోయాలి అంటారు మళ్ళీ ఆ సంచులు ఇయ్యరు మీరే నింపుకో రావాలంటే మేము ఒక ఇరవై సంచు వండించినప్పుడు ఇరవై సంచులు మా ఇంట్లో ఏడబెట్టుకుంటాం యాభై సంచులు వండించినప్పుడు యాభై సంచులు ఏడ దాపెట్టుకుంటాం ఆ సంచులకు రెండు మూడు దినాలు తిరగాలి మళ్ళీ ఆ సంచులు తెచ్చినాక మళ్ళీ ఎండబోయిండి అంటారు అన్నీ రైతు పోయి పండుకోవాలి ఇంటికాడ రెండు బర్రె గొడ్లు ఉంటే ఆ పెన్లానికి పాలు వినడానికి రాదు నాకు కట్టే ఎన్నిక రాదు ఇవన్నీ రైతులకు అనేక ఇబ్బందులే ఉన్నాయి సారి ఇక తర్వాత అంటే ఊలరాళ్ళ గిట్లే ఇక బతుకమ్మలు అవి అవి ఇవి వాడుకుంటాము రైతు నాటల పాటలు ఏమన్నా ఉన్నాయా ఈ రైతు నాటలు అంటే ఇది మన గదరన్న వాడింది ఈ పొలంలో పొలం పనులు చేసేటిది ఇది సిరిమాలు వేసేటి కింద లాచమా పాటలు ఎవరన్నా పెద్దవాళ్ళు బాగా సందర్భాలు మా నాయనమ్మ మా చిన్నమ్మలు అందరూ బాగా మురుచుకునేటోళ్ళు ఇక నా పెళ్ళి అప్పుడు కూడా నువ్వు ఇంత మంచిగా వాడతావు బిడ్డ నువ్వు మీ అత్తగారింటికి పోయినాక పాటలు ఇట్లా వాడేవు ఆడ మీ మామని చంపేసిన రంట నిన్ను కూడా అట్లే చంపేశారు మా నాయనమ్మ చాలా ఏడ్చింది ఆ పెళ్ళి అయ్యి వస్తుంటే విప్లవ పాటలు వాడుతా నువ్వు అట్లా వాడకు అట్లా వాడితే నిన్ను కూడా చంపేయగలరు అని ఇక నేను చిన్నతనంగా నా పెళ్ళి అయినాక రెండు సంవత్సరాలకు మా అబ్బాయి పుట్టిండు నేను ఆర్థిక పరిస్థితుల పూర్తిగా కూరకపోయిన ఇక నా జీవితం తిననికే తిండి కూడా లేని పరిస్థితుల చిక్కపోయిన నేను ఆ పాటలు అనేటిది నా మైండ్లకు వెళ్ళి ఎప్పుడో వెళ్ళిపోయినాయి ఇక సంసారంలో కూరకపోయినా ఇక నా పిల్లలకు కనీసము తిండి పెట్టని పరిస్థితి నాది పిల్లలకు గోనె సంచులు మన మందు సంచులు పట్లేజర్ సంచులే గోనె సంచులు చేత్తోటి కుట్టి పిల్లలని స్కూల్కు గవర్నమెంట్ స్కూళ్ళకు అట్లా నాకు ఇప్పుడు ఏ మైండ్లకు రాకుండా అయిపోయి మొన్న మొన్న ఆర్ఎస్పి సారు మన రిజైన్ చేసి అమ్మ మన కోసం వచ్చిండే సారు నువ్వు ఎంతోమందికి ఇట్లా ఆడుకుంటావు కదా ఉట్టిగా చూసి పాటలు కడతావు కదా నువ్వు అంటే అప్పటి వరకు నాకు ఏ తాట రాలేదు సార్ మా ఇంటికి వచ్చిండు వచ్చి ఇక స్పీచ్లు ఇచ్చిండు నా వల్ల ఇట్లా ఒక పిల్ల పూర్ణ ఎవరెస్ట్ ఎక్కింది ఇట్లా చాలామంది డాక్టర్లు రాయినరు యాక్టర్లు రాయినరు విదేశాల్లో చదువుకుంటున్నారు అంటే అప్పుడు నాకు బల్బెలిగింది ఇక అయ్యో ఈ కేసీఆర్ ఏమో ఇట్ల మోసాలు చేయబట్టే మరి ఈయన ఇంత పెద్ద జాబ్ వదులుకొని వచ్చిండు మరి ఇంత పెద్ద జాబ్ వదులుకొని వచ్చినప్పుడు మా కోసం కోటికో ఒకడు వచ్చిండు మేమెందుకు ఎందుకు చేయకూడదు ఎట్లాగో మా జీవితాలు పాడైపోయినాయి మా పిల్లలకన్నా మన మేలు జరుగుతుందేమో అనే ఆశతోటి సారేంబడి రెండు సంవత్సరాల నుంచి రిజైన్ చేసి వచ్చినప్పటి నుంచి సారేంబడే పాటలు పాడుకుంటా ఇక బహుజన రాజ్యం కోసం నేను పాట పాడుతున్నాను సార్ ఎందుకు బహుజన రాజ్యం వైపు వచ్చారు మీరు అంటే ఎందుకు బహుజన రాజ్యం కోసం వచ్చినామంటే ఇప్పుడు ఏ దొరలు వచ్చినా కానీ అన్న మమ్మల్ని వాడుకుంటున్నారు ఎవరు కూడా అంక మాకేం చేస్తలేరు తప్పకుండా మేము చేస్తాము అది అంటారు రాసుకపోతారు ఎవరు వచ్చినా కానీ ఏం చేస్తలేరు ఇప్పుడు మా ఆర్ఎస్పి సార్ వస్తే వస్తేనన్నా పిల్లలకన్నా న్యాయం జరుగుతుందేమో ఏమన్నా జాబులన్న దొరుకుతలేమో మా పిల్లలు పీజీలు డిగ్రీలు అంతా పీహెచ్డీల వరకు చదువుతున్నారు మా ఇంట్లోనే నాకు ముగ్గురు పిల్లలు చదివినారు ఎవరికి జాబ్ లేదు మా తమ్మునికి ఇద్దరు కొడుకులు ఆ పిల్లలకి ఏం జాబ్ లేదు మా చెల్లి బీఈడి చేసింది ఆమెకు జాబ్ లేదు కిరాయిన్లల్లో ఉంటున్నది చదువులు మస్తున్నాయి కానీ ఆ చదువుల వల్ల ఏమి ఉపయోగం లేదు మాకు పెద్దగా ఆస్తులు లేవు భూములు లేవు మేము బతికే పరిస్థితులు లేదు ఇట్లనన్నా వస్తే మా పిల్లలకన్నా మేలు జరుగుతుందేమో ఇక మాది ఎట్లాగో ఇంతకే కాలం గడిచిపోయింది పిల్లలకన్నా ఏమన్నా న్యాయం జరుగుతుంది ఏమన్నా జాబులు గీట్లు ఇప్పిస్తాడేమో అని ఆశతోటే వచ్చినాం సార్ ఇక కేసీఆర్ కూడా మేము జాబులు ఇస్తున్నాము పిల్లలకు గొర్రెలు ఇస్తున్నాము బర్రెలు ఇస్తున్నాము చేపలు వేసుకున్నాము చేపలు వేసుకుంటున్నాము పింఛను కూడా ఇస్తున్నాము అది కూడా మొగడు చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నాము వంటరి అంటే ఒంటరి మైల్ అంటే వాళ్ళే అలాగే వృద్ధులకు ఇస్తున్నాం అని అంటున్నారు వికలాంగులకు ఇస్తున్నాం అంటున్నారు మేము కూడా ఏం తక్కువ చేయట్లేదు అంటారుగా గొల్రు బలరు మేము చిన్నప్పటి నుంచి వాళ్ళమే సార్ ఆ గొల్రు ఇస్తే ఏమి అవి కొన్ని పులసీల్తాయి ఆ గొల్రెంకనే దిరుగుడవుతున్నది ఈ సమాజం గురించి ఎప్పుడు తెలుసుకుంటాము ఎప్పుడు బాగుపడతాం నెలకు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఏ ఇంటికి అయితే వస్తాయో ఆ ఇల్లు బాగుపడుతుంది ఆ గొల్రు ఈనేది ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఒక వంద గొల్లు ఉంటే ఒక అండ్ల పది గొల్ల్రు కట్టి ఈనే కానీ అన్న రోగాలు వచ్చి సగం చచ్చిపోతాయి అనేక ఇబ్బందులు కష్టాలు మళ్ళా వర్షాకాలం వస్తే అవి బతుకుతాయో బతుకయో కూడా తెలియదు గడ్డి వాడు పట్టి తిని సగం చేస్తాయి బలర్ర అంటవా ఇప్పుడు ఒక్కొక్క లక్ష రూపాయలు పెట్టి రెండు బలరని ఐదు లక్షలు పెట్టి ఐదు బలరని ఇప్పిస్తే ఆ వెల్లు ఒక లేకుంటే ఇంటికి వచ్చి కట్టేస్తున్నాం కానీ ఇంకోలేక తెల్లారి కాళ్ళ కాడ పోయి బకెట్ పెట్టడానికి పోతే జాడి జాడిస్తే అంతయి ఆ బలర కాడ ఉంటే మా బతుకులే బలరు గొలర అయిపోయినాయి మా పిల్లలకు కూడా అదే రావాలి నా సార్ మరి జాబులు రావాలంటే వీలవుతా అందరికీ జాబులు రాకున్నా పర్వాలేదు ఏదన్నా పెద్ద కంపెనీలు పెట్టి ప్రైవేట్లన్నా మా పిల్లలకి ఇంత ఏదన్నా చేయాలి కదా దాపు మాకంటే తెలియకపాయ్ మరి మా మేమేం చేస్తామంటే చదువుకుంటున్నావా చదువుకుంటా లే బడికో అంటాము మేము మా పనికి మేము పోతాం వాళ్ళు సగం మంది ఫెయిల్ అయికుంటా పాస్ అయ్యకుంటా ఇటు కాకుండా అటు కాకుండా చేస్తే పొలం పని రాదు చదివితే జాబులు రావు మరి ఎట్లా బతకాలి మరి మేము ఎప్పుడు బాగుపడాలి మరి నమ్మకం నమ్మకం ఉండదు ఇక ఆయన కూడా ఈ ఒకసారి చూసి గెలిపిస్తాము ఒకవేళ ఓ దేవుని దయ వాళ్ళ నాకు గెలిచి ఒకవేళ మాకు మంచి పనులు చేస్తేనేమో సరే సరే లేకపోతే ఇక అందరితో పాటు అనుకుంటాం బహుజన రాక్షసారని ఎవరు పెట్టారు నాకు ఆర్ఎస్పి సారే పెట్టండు అయితే నేను ఒక మీటింగ్లో పాటవాడినా మహనీయుల దారిలోనా నా చెల్లెమ్మ మన పార్టీ బహుజన పార్టీ నా చెల్లెమ్మ మన పార్టీ బహుజన పార్టీ నా చెల్లెమ్మ మన గుర్తు ఏ గుర్తు నా చెల్లెమ్మ అని పాటవాడినా పాట వాడితే సార్కి ఎట్లా అనిపించిందో లేచి వీడియో తీసి అప్పటిదప్పుడే రాక్స్టార్ అని ఆయన ఫోన్లో చేసిండు మొత్తం వాడు కోసం ఇక మొత్తం అంటే ఇక ఇప్పుడు అంత గుర్తు లేదు సార్ మా ఇప్పుడు ఇంకొక పాట వాడినట్టుంది ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏది సిరిపూర్ గురించి వాడు వెళ్ళాక వాడినట్టుంది ఏదైతే మీ అక్కడ వాడవగా సార్ పుట్టిన ఊరు గురించి ఈ ఊరు గురించి అలంపూరా అణచివేయబడినావో సిరిపూరు వాసులార నన్నా మేలుకోండి ఇప్పుడన్నా నిదురలేండి అణచివేయబడినావో సిరిపూరు వాసులార నన్న మేలుకోండి ఇప్పుడన్నా నిదురలేండి ఒక అంగన్వాడీలు లేవు హాస్పిటల్ కూడా లేదు కనీసము చదువు కన్నా కాలేజీ కూడా లేదు పండించిన పంటలకు మద్దతు ధర కూడా లేదు వలసలేమీ ఆగలేదు బతుకులైతే అయితే మారలేదు అనిచివేయబడినా ఓ సిరిపూరు వాసులారికనన్నా మేలుకోండి ఇప్పుడన్నా నిదురలేండి మన ఏందో మర్చిపోతే సార్ మరి సినరంగం వైపు ఏమన్నా ఎవరైనా వచ్చారా మా సినిమాలో వాడవనాలంటే ఆలోచనలు ఏమైనా చేశారు ఆ నింబాలు తీసుకుపోయి రమ్మా నీ గొంతు చాలా బాగుండదు నువ్వు మేము పిలుస్తాం రావాలి అమ్మ అన్నారు మరి దేవుని ఉంది పిలిస్తే నేను కూడా రెడీగా ఉండను నాకు అట్లాంటి కోరికలు ఉన్నాయి అన్న పోవాలి అని దేవుడు కనికరిస్తే మీలాంటి వాళ్ళు కనికరిస్తే పోతానేమో తెలియదు సిరిపూర్ ప్రజలకు ఏం చెప్తాము సిరిపూర్ ప్రజలకి ఏం చెప్తామంటే ఈ ఒక్కసారి నమ్మి మనం ఇన్ని రోజులు మోసపోయినాము ఇప్పుడు మన కోసం వచ్చిండు ఈ ఒక్కసారి వేయండి ఓటేసి గెలిపి గెలిపిస్తా గెలిపిస్తామని చెప్తాం మన పిల్లలకు మేలు జరుగుతుంది అని మీరు ఇక్కడ నేను ఎలక్షన్ వరకు ఉంటాను సార్ నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు నేనే వచ్చేటప్పుడు నేను బూరుగులకి వెళ్ళి హైదరాబాద్ రానికే నా కూతురును తోలుకొని వచ్చిన మూడు మూడు వందలు ఆరు వందలు హైదరాబాద్ రాణికి అయినా సిబిఎస్లకు ఇక్కడ పదహారు వందలు రా వచ్చింది మొత్తం కలిసి రానికే రెండు వేల ఖర్చు వచ్చింది సార్ నాకు పిలిపియాలని వచ్చిన ఇక్కడ పిలిపియాలని వచ్చిన అంతే అక్కడ కూడా పార్టీలో నిలబడ్డలు ఎవరు ఉండరు అక్కడ కూడా షాద్నాగర్ ఇలా పార్టీల నిలబడ్డలు ఉండరు మన ముదిరాజ్కి ఇచ్చిండు కానీ నేనేందంటే ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలే మన సార్కు ముందు ఈయన గెలిస్తే అందరు ఉన్నట్లే అనుకొని నేను ఇక్కడ వచ్చిన ఓకే థ్యాంక్ యూ సరే మంచి